ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అద్భుతంగా ఉంది హోప్ ఫర్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ చూడండి ఖచ్చితంగా ఏ మాత్రం డిసాపాయింట్ చేయదు చూసిన వాళ్ళు కూడా చెప్తారు రివ్యూస్ కూడా చూడండి ఖచ్చితంగా టీజర్ ట్రైలర్ చూడండి ఖచ్చితంగా చాలా 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 బాగుంది థాంక్యూ సినిమా మా కిరణ్ అన్నయ్య ఎక్సలెంట్ ఇచ్చాడు బ్లాక్ బస్టర్ సినిమా అసలు డిఫరెంట్ కథని సృష్టించారు అతను సినిమా మాత్రం అసలు ఎక్స్‌ప్లనేషన్ చేయలే సెంటిమెంట్ అది అదరగొట్టాడు కానీ ఒక విషయం ఏందంటే ఫస్ట్ లో అంత కన్ఫ్యూజన్ పెట్టి తర్వాత సూపర్ హిట్ సినిమా ఇది ఒక మంచి కథని తెచ్చాడు మా డైరెక్టర్ అన్నయ్య చరణ్ గారు ఈ బ్లాక్ బస్టర్ తో నెక్స్ట్ సక్సెస్ఫుల్ గా అనుకుంటున్నాము బాగుందని సినిమా బాగుందని అందరూ చూడాలి कंटेंट एंटरटेनमेंट कामेडी डिफरेंट कॉन्सेप्ट कामेडी उंदी दानिके मल्ली इमोशनल उंदी एक्शन सीन्स तक्कुव मंची कामेडी मोत्तम कामेडी अंदुलो ओक कार ड्राइवर ने गानी नेनु कूडा ओक राइटर ने अन्नमाट चूडंडी अंदरू चूडंडी अंदरू माकु ब्लेसिंग इव्वंडी थैंक यू भैया इपड़े चूसान भवन विजयम सिम एम एंटरटेनमेंट एम कामडी अब अब हिलेरियस ऐक्टर्स अंदर इंद्र उ सो प्रति सीन प्रतीदी चला अंत चाल एंटरटेनमेंट उंत असल प्रमोशन एरपो इपड़क अर्थ का अंत मंम सो सिम चला बहुत कॉन्सेप्ट इंटरवल सस्पेंस हाईलाइट अब डायरेक्टर गारु निजंगा एवरो चरण अंट आयन व्यक्ति निजंगा चाला बागा चेशारंट निजंगा मंची सिनिमा अंदिंचिनंदुकु निजंगा थैंक यू सो मच सो स्क्रीन प्ले बागुंदि डैरेक्षन बागुंदि प्रतिदी बागुंदि ये मात्रं एक्कड तग्गलेदु खच्चितंगा एंटंटे नाकु धनराज गारि याक्टिंग बागा नच्चिंदि अंदर याक्टिंग बागुंदि कानी धनराज कोंचेम एक्कुव अनिपिस्तुंदि अंटे कोंचेम हिलेरियस फन उंदि अंदुलो सो प्रति मूमेंट प्रोड्यूसर गारु निजंगा मीरु रोजु रायिस्कुंटारंडि ई सिनिमातो चेप्तानु कदा మీరు రేంజ్ రోవర్ కొన్నా తప్పలేదు అంత బాగుంది సినిమా సో ప్రతి ఒక్కరు రావాలి ఇటువంటి సినిమాని ఆదరించాలి చిన్న సినిమాలు అందరూ ఎంకరేజ్ చేసి అలా ఉండాలి ఇది ఫస్ట్ నిజంగా మంచి ఎక్స్‌పీరియన్స్ తో తీసిన మూవీ ఇది సో ప్రతి ఒక్కరు రండి సినిమాని చూడండి భవన విజయం నిజంగా విజయం తగ్గట్టు మంచి సినిమా చాలా బాగుంది థాంక్యూ అన్న భవన విజయం సినిమా చాలా బాగుంది అన్న తప్పకుండా ఫ్యామిలీ అందరూ వచ్చి వాచ్ చేసే మూవీ ఎందుకంటే మన కామెడియన్ సునీల్ గారు ఉన్నారు హర్ష గారు ఉన్నారు చాలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మన బిగ్ బాస్ చాలా మంది బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మూవీ అయితే నాకు ఒక మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంపల్సరీ భువన విజయం సినిమా వచ్చి వాచ్ చేయాలి ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా నేను ఈ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఏమంటారు వీకెండ్ వచ్చిన దాంట్లో నాకు ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు కంపల్సరీ ఏమంటారు ఈ మూవీ ఏమంటారు మీరందరూ వచ్చి తప్పకుండా వాచ్ చేయాలని కోరుకుంటున్నా మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఏమంటారు కామెడీ ఉంది సునీల్ గారు అయితే మంచి చేశారు మూవీ మాత్రం చాలా బాగుంది కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా థాంక్యూ ఆయన ఇప్పుడే మూవీ చూశాను భువన విజయం నిజంగా చాలా బాగుంది డైరెక్టర్ అయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి న్యాయం చేశాడు ఇంకా ధనరాజ్ కామెడీ అయితే పిచ్చి పిక్స్ కి వెళ్ళిపోతుంది ఇంటర్వెల్ అయితే టెన్షన్ అబ్బా నాకైతే పిచ్చ టెన్షన్ వచ్చేసింది అసలు ఏం జరుగుతుందా నెక్స్ట్ ఇంటర్వెల్ ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది నిజంగా డైరెక్టర్ గారు అయితే చాలా బాగా తీశారు కొన్ని క్యారెక్టర్స్ అయితే సునీల్ గాని తర్వాత కొన్ని ఏది పుష్ప 2 లో విలన్ గా చేశారు కదా సునీల్ బామర్ది గా చేశారు క్యారెక్టర్ అయితే పిచ్చి పిక్స్ కి వెళ్ళిపోతుంది చాలా చాలా బాగుందన్న మూవీ భువన విజయం నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న సినిమాలు అని చెప్పి ప్రతి ఎవ్వరు చూడట్లేదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 2 అవర్స్ సీట్ లో కూర్చోలేం మనం చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న రండి సరేనా అన్న భువన విజయం అన్న చాలా అంటే చాలా బాగుంది సినిమా ఆ హీరోయిన్ యాక్టింగ్ గాని హీరో యాక్టింగ్ గాని ఆ స్టోరీ తీసుకెళ్ళడం గాని చాలా బాగా తీసుకెళ్ళారు డైరెక్టర్ మనం సినిమా చూస్తున్నాం చెప్పో హీరోయిన్ చూడాలనిపిస్తుంది అన్న అంత క్యూట్ ఉంది హీరోయిన్ అయితే చాలానే చాలా బాగున్నారు ఆ థియేటర్లో చూసే సీనరీ కానీ సీన్స్ కానీ ఆ ఫైట్లు కానీ చాలా బాగుంచాయి స్టోరీ కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ వచ్చింది అన్న చాలా అంటే చాలా బాగుంది థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే మూవీ 20 ఆ డైరెక్షన్ ఇప్పుడు డైరెక్టర్ హీరోయిన్ హీరోయిన్తో ఏం కావాలో సినిమాకి ఏం కావాలి అనేది పర్టికులర్గా పట్టుకొని పిండేశాడన్న ఆ డైరెక్షన్ కానీ డైరెక్టర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నా ఎందుకంటే కొత్త హీరో కొత్త హీరోయిన్ కొత్త డైరెక్టర్ అందని క్రూ పెట్టుకొని కూడా ఇంత మంచి సినిమా తీశారంటే చాలా చాలా అంటే చాలా బాగుంది థియేటర్ గ్రండి ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు థాంక్యూ ఆ భువన విజయం సినిమా నిజంగా విజయం సాధించిందని చెప్పొచ్చు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలో మన సునీల్ గారు కానీ మళ్ళీ ఇంకా ధనరాజ్ గారు కానీ పృథ్వీరాజ్ కానీ ఇంకా బిగ్ బాస్ వాసంత్ గారు కానీ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు గోస్ట్ ప్లస్ కామెడీ పిచ్చ కామెడీ ఉంది నవ్వి నవ్వి వస్తారు జనాలు అయితే మాత్రం క్రేజ్ అంటే గోస్ట్ ప్లస్ కామెడీ కాన్స్ ఫార్ములా సేమ్ ఫార్ములా మళ్ళీ వర్కౌట్ అయింది భువన విజయం నిజంగా విజయం అని చెప్పొచ్చు
నవ్వుతూనే ఉన్నాం అన్న, నవ్వుతూనే ఉన్నాం. బాగుందా? కామెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క దాంట్లో హాస్యం సినిమా అంతా, ప్రతి దాంట్లో బాగుంది. హిట్ కొట్టినట్టే అన్న, పక్క హిట్ కొట్టినట్టే. బాగా ఆయన ఘోషగా తిరిగాడు, బాగా చాలా బాగుంది, ఘోషగా బాగా నవ్విస్తాడు అసలు, చాలా బాగుంది. అన్న చూసినా అన్న అసలు ఏం సినిమా అన్న, అసలు నిజంగా అసలు హీరో లేకుండా సినిమా ఎవరు తీస్తారన్న? నిజంగా ఈ డైరెక్టర్ గొప్పతనం అన్న, అసలు హీరో లేకుండా సినిమా తీసిండు అన్న. నిజంగా అంత కామెడీ యాక్టర్స్ పెట్టుకొని తీసిన సినిమా, నిజంగా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. నిజం చెప్తున్నా అసలు ఏం తీసిన ఎవరెవరన్నా, సునీల్ గారు యాక్టింగ్ అయితే తిరిగి తీసిండన్న. మనకు తెలిసింది వచ్చిన సినిమాలని చూస్తున్నాం, అవన్నీ వేరు కానీ ఈ సినిమాలో పక్క కామెడీ రోల్ చూసినాం అన్న. నిజంగా సునీల్ కానీ దండరాజ్ కానీ నిజంగా వేరే లెవెల్ అన్న. నిజంగా అన్న సినిమా అన్న భువన విజయం అన్న, అసలు ఏం అన్న, నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు పక్క విజయం అయితే భువన విజయందే అన్న. నిజంగా చెప్తున్నా కదా, నిజంగా దండరాజ్ గారు యాక్టింగ్ ఇరుగ తీసిండన్న. చెప్పలేం యాక్టింగ్ గురించి, ఏం చెప్పలేమన్న. బిగ్ బాస్ అన్న అసలు వాసంతి అన్న, ఏం అందమన్న, అసలు ఏం చేసిందన్న. నిజంగా భయపడుతూ కూడా అందరినీ ఆకర్షించుకుందన్న. నిజంగా అట్రాక్షన్ అయితే నిజంగా ఇట్లా లేదన్న. నిజంగా భువన విజయం, భువన విజయమే అన్న. నిజంగా అదిరిపోయింది పృథ్వీరాజ్ అన్న. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న, ఇక్కడ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడ పోతుంది? నిజంగా అంత ఈ సినిమాలో చూపించిందన్న. నిజంగా వైవా హర్ష గారు కామెడీ అన్న చెప్తున్నా, ప్రతి ఒక్కడన్న కామెడీ అన్న సినిమా తీసి ఇట్టు కొట్టిందంటే ఈ సినిమా అన్న. నిజంగా భువన విజయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంటర్వ్యూ సీన్స్ కానీ, నిజంగా ఇంటర్వ్యూ సీన్ అన్న ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది అన్న. ఎందుకు ఇలా అయింది, ఏమైందని. నిజంగా మూవీ అయితే అదిరిపోయిందన్న. మీరు అందరు చూడండి పక్క భువన విజయం, ఎవరు మిస్ కాదని. చాలా అంటే చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఏ సినిమా చూసారన్న? భువన విజయం బ్రో, ఫులాన్ ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రం నాకైతే అల్టిమేట్ అనిపించింది. అంటే ఒక కొత్త డైరెక్టర్ కొత్తగా తీసినట్టయితే నాకు అనిపించలేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు నీకు ప్రతి క్యారెక్టర్ కూడా, మనకి ధనరాజ్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరిది కూడా చాలా ఎంటర్టైనింగ్. అంటే ప్రతి ఫ్యామిలీ వాళ్ళు, మనకి ఇంతకుముందు కొన్ని మూవీస్ చూస్తాం కదా జాతర అవుతున్నారు అట్లాంటి, సో ఆ టైప్ కామెడీ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయే ముందు ఒక సీన్ ఉంటుంది బ్రో, అది మాత్రం నిజంగా హార్ట్ టచింగ్. దాంతోపాటు ఎండింగ్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఎంత నవ్వుతారో ఎండింగ్లో కూడా అంత ఎమోషన్ కూడా ఉంటుంది. సునీల్ గారిది ప్రతి ఒక్కరిది బ్రో, నాకు ఒక కంబ్యాక్ అనిపించింది అందరూ. అంటే వింటేజ్ వాళ్ళంతా ఆ కామెడీ కానీ ఆ సీరియస్నెస్ కానీ ప్రతి ఒక్కరు కూడా. బిగ్ బాస్ వాసంతి, బిగ్ బాస్ వాసంతి అయితే చాలా క్యూట్గా ఉంది, ఆమె కోసం కూడా మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ ఓవరాల్గా మూవీ అయితే ప్రతి ఒక్కరికి, మనకి ధనరాజ్ కానీ సునీల్ కానీ పృథ్వీరాజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ప్యాక్ మూవీ. భవన విజయం చిన్న సినిమా అన్న, కానీ వచ్చినందుకు అసలు కామెడీ పరంగా కానీ, అలాగే ధనరాజ్ గారు గోష్లా కనబడటం కానీ, ఆ పృథ్వీరాజ్ గారు ఆయన కళ్ళ ముందు తిరుగుతున్న కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఆయన మెయింటైన్ చేసేవి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఒక రకంగా చెప్పాలంటే రాజుగారి గదిలో మన ఆ గోస్ట్ మూవీతో ఎంత కంపేర్ చేసుకోవచ్చు, దానికి డబుల్ ఉందన్న. ఇకపోతే 2 అవర్స్ పక్కా ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ఇంచుకోవడం బోర్ లేదు. అండ్ సునీల్ గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే ఒక పెద్ద హీరోని కూడా ఇలాంటి చిన్న సినిమాలకి ఎంకరేజ్ చేసి, అలాగే కామెడీ పరంగా గోస్ట్ కొంచెం మనకి భయం పెట్టేలాగుండి అసలు 2 అవర్స్ పక్కా ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్గా సార్ నిజంగా మీ పేరు తెలీదు, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి చిన్న సినిమాలు అనుకుంటేనే ఈ రోజులో పెద్దగా హిట్ అవుతున్నాయి, కానీ పెద్ద హీరోలు చేసినంత మాత్రాన ఏం అవ్వట్లేదు. బడ్జెట్ కూడా లేకుండా సింపుల్గా ఎంత కావాలో అంత చూపించారు మూవీకి. నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. నిజంగా అన్న చాలా బాగుంది. ధనరాజ్ గారి యాక్టింగ్, సునీల్ గారి యాక్టింగ్ అండ్ పృథ్వీరాజ్ గారిది, ఇంకా వాసంతి గారిది, వాసంతి కృష్ణ, బిగ్ బాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు, క్యాస్టింగ్ ఎక్కువ పెట్టారు కానీ అందరికీ సరి సమానమైన నాయకం చేశారన్న. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్.